సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఏంటంటే మనకి బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్ ఏదైతే ఉందో, క్లినికల్ కోరిలేషన్ ఇన్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నదో, సో దాంట్లో ఉన్నటువంటి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఒక 5 to 6 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో వాటిని వర్చువల్ ల్యాబ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తాను, ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తాను. థియరటికల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోస్ ఉన్న, వర్చువల్ ల్యాబ్స్ ఉన్న వాటిని మీకు ప్రజెంటేషన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ గ్లూకోజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేటువంటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. అయితే దీనిలో వర్చువల్గా ఎవరు కూడా ల్యాబ్ ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి దీన్ని యానిమేషన్ కూడా నాకు అవైలబుల్గా సోర్సెస్ దొరకలేదు. కానీ కొన్ని వీడియోస్ అయితే, అంటే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ అయితే మనకి ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. నేను ఎక్స్ప్లెనేషను మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో గ్రాఫ్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సో ఒక టెస్ట్కి ఎయిమ్ ఉండాలి కదా, ఒక ఆబ్జెక్టివ్స్ ఉండాలి, ఒక ఒక ల్యాబొరేటరీకి ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఏంటి మనకి అలా ఈ టెస్ట్ ఏంటి అని చూసినట్లయితే, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. టాలరెన్స్ అంటే ఏంటి మనకి? సో టాలరెన్స్ ప్రియాంక, ఎనీ గెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలరెన్స్? జనరల్గా మనకి టాలరేట్ చేయలేకపోతున్నాం అంట కదా. టాలరెన్స్ అంటే మనం తట్టుకొని ఉండటం, సో ఓపిక తట్టుకొని ఉండటం. ఇవన్నీ లెక్కేసుకున్నట్లయితే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అన్నట్లయితే, సో గ్లూకోజ్ మన బాడీ ఎంతవరకు టాలరేట్ చేయగలుగుతుంది. సో గ్లూకోజ్ మన బాడీ ఎంతవరకు టాలరేట్ చేయగలుగుతుంది తెలుసుకోవడానే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని అంటారనమాట. అయితే ఇది ఎందుకు సార్ అసలు గ్లూకోజ్ చూడండి, ఇదే డెఫినేషన్ మీకు సింపుల్గా నేను డెఫినేషన్ చెప్పాను, ఇక్కడ థియరిటికల్గా డెఫినేషన్ చూడండి. సో ద గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఆల్సో నోన్ యాజ్ ద ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, దీనే ఓజీటీటీ అంటాం లేదా జీటీటీ అని పిలుస్తాం. మెజర్స్ యువర్ బాడీస్ రెస్పాన్స్ టు షుగర్ ఆర్ గ్లూకోజ్. ఓకే, సో గ్లూకోజ్ ఇచ్చినప్పుడు మీ బాడీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ తీసుకున్నామండి. కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా ఏమవుతుంది, సాధారణంగా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవ్వటాన్ని ఏమని పిలుస్తాము? హైపర్ గ్లైసీమియా అని పిలుస్తాం. ఇటువంటి హైపర్ గ్లైసీమిక్ కండిషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుని డైజెస్ట్ అయిందో అప్పుడు మనకు హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఓరల్ గ్లూకోజ్ ఏదైనా గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది. అలా మనం ఆర్టిఫిషియల్ మనం ఇంటెన్షనల్గా ఒక హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ చేసి ల్యాబొరేటరీలో మనం వెళ్ళిన తర్వాత మనకి ఇంటెన్షనల్గా ఒక హైపర్ గ్లై ప్రొసీజర్ చెప్తాను మీకు. ఇంటెన్షనల్గా ఒక హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ చేసి అప్పుడు మీ బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? బాడీ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? అలా బాడీ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి హైపర్ గ్లైసిమిక్ కండిషన్కి? హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఇస్ మెటబాలిక్ డిజార్డర్. హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఉండకూడదు బాడీ. నార్మల్ గ్లైసిమిక్ కండిషన్, నార్మల్ గ్లైసిమిక్ కండిషన్ అంటే ఏంటి? 120 90 to 120 ఇస్ నార్మల్ గ్లైసిమిక్ కండిషన్, అంటే గ్లూకోజ్ లెవెల్స్. ఆ లెవెల్స్ తీసుకురావాలి. ఆ లెవెల్స్ తీసుకొచ్చేటువంటి హార్మోన్ ఏంటి? ఆ లెవెల్ తీసుకొచ్చే మెకానిజం ఏంటి? మెకానిజం ఈస్ నథింగ్ బట్ గ్లైకోజన్ సింథసిస్. గ్లూకోజ్ ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతుంది? గ్లైకోజన్ సింథసిస్ అంటే గ్లూకోజన్ తీసుకొని గ్లైకోజన్ గా డంప్ చేయాలి. సో అలా డంప్ చేసే మెకానిజం గ్లైకోజన్ సింథసిస్. సో ఆ మెకానిజం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? ఇన్సులిన్. సో ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి, ప్యాంక్రియాస్ బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఇన్సులిన్ ఎట్లా రిలీజ్ అవుతుంది? అది రిలీజ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ రిలీజ్ అయింది? రిలీజ్ అయినటువంటి గ్లూకోజ్ ఇన్సులిన్ మెటబాలిక్ పాత్రను ఏ విధంగా స్టిమ్యులేట్ చేసింది? ఎంతవరకు స్టిమ్యులేట్ చేసింది? స్టిమ్యులేట్ చేసిన ప్రాసెస్, సో మీ బాడీలో డిపాజిట్ అయినటువంటి ఏదైతే బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని ఎంతవరకు తగ్గించగలిగింది? సో దట్ ఈస్ ద మెజర్మెంట్ అనమాట.
బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అసలు ఎందుకు సార్ తెలుసుకోవాలి మనం, ఎవరు తెలుసుకుంటారు, ఎవరు చేస్తారు ఈ టెస్ట్ అన్నట్లయితే, డయాబెటిక్ పేషెంట్స్ సాధారణ మనందరికీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి మనం హైపర్ గ్లైసెమిక్ కండిషన్ లేదు. ఎవరైతే హైపర్ గ్లైసెమిక్ కండిషన్కి వెళ్తారో, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, అసలు డయాబెటిక్ ఏ స్టేజ్లో ఉంది వీళ్ళకి అనేది తెలుసుకోవడం కోసం ఈ జీటీడీ టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే గెస్టేషనల్ డయాబెటీస్, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఎవరైనా ప్రీవియస్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్నట్లయితే, వాళ్ళ ఒక 24 to 28 weeks పోయిన తర్వాత వాళ్ళు కూడా ఓజీటీ చేయించుకోవడం జరుగుతుంది. అలా ఓజీటీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు ఓజీటీ అంటే అర్థమైంది కదా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నట్లయితే, సో ఫస్ట్ ప్రికాషన్స్ అలా మనం ఓజీటీకి ఓజీటీ చేసుకోవాలి అన్నట్లయితే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం ఏ టైంలో వెళ్ళాలి ల్యాబ్కి, ల్యాబ్కి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సింది ఏంటి అని చూసినట్లయితే, సో ఒక 8 అవర్స్ మనం ఫాస్టింగ్లో ఉండాలి. 8 అవర్స్ ఫాస్టింగ్లో మనం ఉండితేరా. 8 అవర్స్ ఫాస్టింగ్ అంటే ఏంటి, మనం బిఫోర్ ఏదైతే ఈరోజు ల్యాబ్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఈరోజు ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలన్నట్లయితే నిన్న, సో ఎస్టర్డే నైట్ మనం ఎర్లీ అవర్స్లో 6 to 8 అవర్స్లో మనం లైట్ ఫుడ్ తీసుకుని, లైట్ ఫుడ్ వెరీ లైట్ ఫుడ్ అనమాట, సో వెరీ లైట్ ఫుడ్ తీసుకుని, లైట్ ఫుడ్ అంటే మీకు 2 బ్రెడ్ ఆర్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట, అట్లా ఒక గ్లాస్ మిల్క్ ఒక బ్రెడ్ ఈ టైప్లో లైట్ ఫుడ్ తీసుకుని ఎర్లీగా పడుకుని, సో మార్నింగ్ లేస్తాం. సో అప్పటికి ఏమవుతుంది, లైట్ నైట్ తీసుకున్నటువంటి ఫుడ్ అంటే రాత్రి డైజెస్ట్ అయిపోతుంది, అబ్జర్బ్ అయిపోతుంది. సో మార్నింగ్ మనం ఫాస్టింగ్లో ఉండం. సో 8 అవర్స్ వచ్చేస్తుంది మనకు నైట్ నుంచి మార్నింగ్ వరకు 8 అవర్స్ వచ్చేస్తుంది. సో ఆ 8 అవర్స్ స్లీపింగ్ అవర్స్ అంతా కూడా ఫాస్టింగ్లో అవుతుంది అనమాట. సో 8 అవర్స్ ఫాస్టింగ్లోనే మనం ఉండి మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసి రెడీ అయ్యి, సో ఏమి గ్రీన్ టీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమి తీసుకోకుండా మనం ల్యాబ్కి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కొంతమంది మార్నింగ్ లేచిన వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది, అవి ఏమి చేయకూడదు ఆ రోజు. వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏమి చేయకుండా మనం ఎట్లా రెడీ అయ్యామో అలా రెడీ అయిపోయి మన ల్యాబొరేటరీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, డైరెటిక్ ట్యాబ్లెట్స్ కానీ, బీబీ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే బీటా బ్లాకర్స్ ఉంటాయి, అంటే సైకలాజికల్ డిజార్డర్స్, యాంగ్జైటీ ఉన్న బీటా బ్లాకర్స్ ఉంటాయి, అటువంటి బీటా బ్లాకర్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి మెడికేషన్స్ యూజ్ చేయకూడదు. ఎటువంటి మెడికేషన్స్ ప్రాపర్గా మనం మనం వేసుకోకుండా, అంటే ఆ మెడికేషన్ సుమారుగా ఒక 2 డేస్ నుంచి మన మెడికేషన్స్ మనం మానేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ రోజు ల్యాబ్కి వెళ్తున్నాం అన్నట్లే మనం సుమారుగా ఒక 2 డేస్ బిఫోర్ 2 డేస్ మనం ఆ మెడికేషన్స్ అన్ని స్టాప్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఆ మెడికేషన్స్ అన్ని స్టాప్ చేసి, అలాగే ఫాస్టింగ్లో 8 అవర్స్ ఫాస్టింగ్లో ఉండి మనం ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండాలి. అంటే విపరీతమ మానసిక ఒత్తిడి అప్పుడే మనల్ని ఎవరో ఇంట్లో తిట్టారు, లేకపోతే మన బాస్ మనల్ని తిట్టారు, చిరాకుగా ఉంది, చికాకుగా ఉంది, ఇంకేమంటి టైంలో మనకు ఈ ఓజీటీకి వెళ్ళకూడదండి. మనకి మెంటల్ పీస్ ఉండాలి, అలాగే ఫిజికల్గా కూడా స్ట్రెస్ ఉండకూడదు. ఏదో హెవీగా 2 రోజులు పనిచేసి లేకపోతే ఎక్సర్సైజ్ చేసేసి ఈ టెస్ట్కి వెళ్ళకూడదు. సో రిలాక్స్డ్గా ఉండాలన్నమాట, మెంటల్ కానీ ఫిజికల్ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. సో అటువంటి అప్పుడు ఈ ల్యాబొరేటరీస్కి మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత మన రిక్విజేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిక్విజేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏం చేస్తారంటే, ఫస్ట్ మనల్ని బరువు, వెయిట్, మన ఏజ్, మన యొక్క నేము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన యొక్క వెయిట్ చూస్తారు, ఎన్ని కేజీలు ఉన్నామని చూస్తారు. అడల్ట్ అంటే సుమారుగా 60 to 75 kgs ఉంటారు. ఏజ్ ఆ వెయిట్ చూసిన తర్వాత, సో యాక్చువల్గా ఏంటంటే మనకి 1 gram per 1 kg వెయిట్ గ్లూకోజ్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంటే మామూలు అడల్ట్కి సాధారణ జనరల్గా 75 grams వరకు గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదివరకు ఏంటంటే గ్లూకోజ్ని 75 grams తీసుకుని వాటర్ బాటిల్లో డిజాల్వ్ చేసి ఆ వాటర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఓజీటీకి స్పెషల్ మనకి ఓరల్ గ్లూకోజ్ సిరప్స్ వచ్చేసినాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి. సో అటువంటి బాటిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బాటిల్స్ 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ వెళ్ళిన వెంటనే వెయిట్ అయ్యి చూసిన తర్వాత వారు రాసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఫాస్టింగ్ గ్లూకోజ్, మీకు తెలుసు వీన్ పంచర్ ద్వారా, వీన్ పంచర్ ద్వారా వాళ్ళు బ్లడ్ని డ్రా చేస్తారు. సో బ్లడ్ని డ్రా చేసిన తర్వాత
వాళ్ళు ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫాస్టింగ్లో వచ్చారు కాబట్టి గ్లూకోజ్ యొక్క ఎన్ని ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంది, 100 ml కి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంది గ్లూకోజ్ అనేటువంటిది ఎస్టిమేషన్ జరుగుతుంది అనమాట. సో మీకు గ్లూకోజ్ ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారో తెలుసు మనకి. గ్లూకోజ్ గ్లూకో ఆక్సిడైజ్ మెథడ్, అలాగే మీకు రకరకాల స్ట్రిప్ మెథడ్స్ వచ్చేసినాయి, అలాగే మనకి ఎనలైజర్స్, సెమీ ఆటో ఎనలైజర్స్ అనేది, ఎనీ ఒక ఎనీ మెథడ్ యూజ్ చేసి మనకి ఫస్ట్ ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు గ్లూకోజ్ సిరప్ ఇవ్వడం జరుగుతుంది. గ్లూకోజ్ సిరప్ తీసుకుంటారు. సో గ్లూకోజ్ సిరప్ తీసుకుని అక్కడే మీరు ల్యాబొరేటరీలో ఉండాలి. దట్ మీరు సిట్టింగ్ కానీ టీవీ చూస్తా కానీ పేపర్ చదువుతా కానీ ఉండకూడదు యాక్చువల్. కానీ మీకు ఒక అక్కడ ఒక బెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ బెడ్ మీద మీరు పడుకుని రిలాక్స్డ్గా ఉండాలి. సో అలా రిలాక్స్డ్గా ఉన్న తర్వాత యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఒక ఎవ్రీ 1/2 hour కి బ్లడ్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది కొన్ని ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ ప్రకారం 1 hour కి బ్లడ్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. సో 1/2 hour కి మనం బ్లడ్ శాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ 1/2 hour అంటే మీరు తీసుకున్న టైం కాడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7 కి వెళ్ళారనుకోండి, 7:30కి ఒక బ్లడ్ శాంపుల్ మళ్ళీ తీయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒక 8 o'clock మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ 8:30కి 9, 9 అలాగే ఒక 3 hours వరకు. సో 1 hour ఎవ్రీ 1 hour ఇంటర్వెల్స్ తీసుకుంటే 7 o'clock ఫాస్టింగ్, తర్వాత 7 o'clock బిఫోర్ 7 o'clock ఫాస్టింగ్, తర్వాత 7 o'clock, తర్వాత 8 o'clock, 9 o'clock అలా తీసుకుంటారు. లేదంటే 1/2 hour 7:30, 8:30 అలా తీసుకుంటారు జరుగుతుంది. సో 1/2 hour ఇంటర్వెల్, 1 hour ఇంటర్వెల్స్లో మీకు బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. ఈ బ్లడ్ శాంపుల్ కంప్లీట్ అయ్యే వరకు అంటే 3 hours కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎటువంటి బెవరేజెస్ కానీ ఫుడ్ కానీ తినకూడదు. అదేమైందండి, ఓన్లీ వాటర్ తీసుకుంటారు. ఇది ఈ విధంగా 3 hours లో మీ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా 3 hours బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు, అంటే ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తారు అనమాట. అవర్స్ బై మనకి ఎక్స్ యాక్సెస్ మీద అవర్స్ తీసుకుంటారు. అవర్స్ తీసుకుని టైం తీసుకుంటారు, టైం లైన్ తీసుకుని వై యాక్సెస్ మీద సో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్, మీ బ్లడ్లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది అనేది వాళ్ళ గ్రాఫ్ ప్లాట్ చేస్తారు. సో మీకు గ్రాఫ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఓజీటీడీ గ్రాఫ్. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ యాక్సెస్ మీద ఈ కింద ఉన్నటువంటి ఎక్స్ యాక్సెస్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్స్ యాక్సెస్. ఇది ఎక్స్ యాక్సెస్ అండి ఇది. సో చూడండి, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ తీసుకున్నారు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, సో అక్కడ సుమారుగా 100 కంటే తక్కువగా, 100 కంటే తక్కువ, 50 కంటే అబౌవ్, 50 కంటే అబౌవ్ అంటే సుమారుగా ఒక 80 వరకు ఉన్నది, 80 వరకు ఉన్నది. సో 80 mg/100 ml ఉండటం జరిగింది. సో ఉన్న తర్వాత అంటే నేను నార్మల్ లెవెల్ చెప్తాను, నార్మల్ పర్సన్కి చెప్తాను. ఇక్కడ రెడ్ లైన్ కనబడుతుంది సార్, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద నార్మల్ అనమాట. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది నార్మల్ పేషెంట్, నార్మల్ పేషెంట్. సో నార్మల్ పేషెంట్కి ఎంత ఉన్నదంటే ఇక్కడ 80 ఉన్నది. సో నార్మల్ పేషెంట్కి మనకి 80 mg ఉంది, ఇతను నార్మల్ పేషెంట్. ఓకే, సో అయితే ఇక్కడ ఇక్కడ చూడండి, డయాబెటిక్ పేషెంట్, మోడరేట్ డయాబెటిక్ పేషెంట్, ఇతను మోడరేట్ డయాబెటిక్ పేషెంట్, ఇతనేమో సివియర్ డయాబెటిక్ పేషెంట్. సో మోడరేట్ డయాబెటిక్ పేషెంట్ చూసినట్లయితే సుమారుగా 100 అబౌవ్ ఉన్నదండి, మోడరేట్కి 100 అబౌవ్ ఉన్నది. ఓకే, సో అలాగే ఇక్కడ చూసినట్లయితే సివియర్ డయాబెటిక్కి సుమారుగా 200 అబౌవ్ ఉన్నది అనమాట, 230 ఉంది. సివియర్ డయాబెటిక్ తీసుకుందాం మనం, సివియర్ డయాబెటిక్ తీసుకున్నట్లయితే ఎంత ఉంది, 230 ఉంది, 230 ఉంది.
సో తర్వాత ఇక్కడ చూడండి, మీరు హాఫ్ అన్ అవర్ ఎగ్జామినేషన్ చేసాం అనుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ చూసాం ఇక్కడ. సో హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత నార్మల్ పేషెంట్ కి, నార్మల్ పర్సన్ కి, సో ఇక్కడ 18 నుంచి సుమారుగా 120-130 వరకు వెళ్ళింది. తర్వాత 1 అవర్ కి 150 వరకు వెళ్ళింది, 1 అవర్ కి 150 వరకు వెళ్ళింది. తర్వాత 1.5 అవర్ కి మళ్ళీ రిడ్యూస్ అయింది, 100 కి వచ్చింది. మళ్ళీ 2 అవర్స్ కి నార్మల్ లెవెల్ కి వచ్చింది. తర్వాత 2.5 అవర్స్ కి కొద్దిగా రేజ్ అయ్యి అది కూడా నార్మల్ లెవెల్ అని ఉన్నది. ఓకే, అది కూడా నార్మల్ లెవెల్. అంటే నార్మల్ పర్సన్, నార్మల్ పర్సన్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ లో 80 మిల్లీగ్రామ్స్ ఉన్నది. తర్వాత మనం ఏదైతే ఓరల్ గ్లూకోజ్ ఇచ్చామో, గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ రేజ్ అయినాయి. ఎంతవరకు రేజ్ అయిందంటే సుమారుగా 130-140 వరకు రేజ్ అయింది. రేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ కి, అంటే హాఫ్ అన్ అవర్, ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ కి, 1 అవర్ కు 150 మిల్లీగ్రామ్స్ వరకు రేజ్ అయింది. సో 150 మిల్లీగ్రామ్స్ వరకు రేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కి, అంటే 1.5 అవర్ కి, గంటన్నర పోయిన తర్వాత మళ్ళీ రిడ్యూస్ అయింది, తగ్గింది. మళ్ళీ 2 అవర్స్ ఇంకా తగ్గింది, 2.5 అవర్స్ 3 అవర్స్ కూడా తగ్గింది, కానీ నార్మల్ గానే ఉన్నది. అంటే సో ఫాస్టింగ్ లో ఉన్నటువంటి షుగర్ ఎంత ఉన్నదో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అంతే ఉంది. అంటే 120 మిల్లీగ్రామ్స్, ఏదైతే 90-120 మిల్లీగ్రామ్స్ అని అనుకున్నామో ఆ 90-120 మిల్లీగ్రామ్స్ లెవెల్ దాటలేదు అనమాట. అంటే నార్మల్ గానే ఉన్నది. ఇది ఇప్పుడు ఈ 3 అవర్స్ ఎగ్జామినేషన్ లో ఈ రెడ్ కలర్ లో కనబడుతున్నటువంటి గ్రాఫ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు నార్మల్ పర్సన్, నాట్ డయాబెటిక్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోడరేట్, ఈ ఇంకొక మనకి రెడ్ కలర్ కాకుండా కాస్త బ్రౌనిష్ కలర్ లో కనపడుతున్న గ్రాఫ్ మోడరేట్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. మోడరేట్ సిఎం, మోడరేట్ డయాబెటిక్, అంటే వీళ్ళు మిడిల్ లో ఉన్నారనమాట. అంటే సివియర్ అవ్వకుండానే స్టార్టింగ్ అయిన తర్వాత ఉన్నారనమాట. అయితే వీతనికి చూసినట్లయితే ఫాస్టింగ్ లో మనకి సుమారుగా 130 వరకు వచ్చింది, ఫాస్టింగ్ లో కొంత ఎక్కువ ఉన్నది. ఆ తర్వాత గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత సుమారుగా హాఫ్ అన్ అవర్ కి 200 కి రీచ్ అయింది, 200 కి రీచ్ అయింది. ఆ తర్వాత 1 అవర్ కి సుమారుగా 260 వరకు రీచ్ అయింది, 260 వరకు రీచ్ అయింది. ఆ తర్వాత 1.5 అవర్ కి కొద్దిగా రిడ్యూస్ అయింది, 250 వరకు అలా తగ్గ వచ్చింది. తర్వాత 2 అవర్స్ కి 220 వరకు రీచ్ అయింది. ఆ తర్వాత 2.5 అవర్ కి 180 వరకు ఉన్నది. అంటే నార్మల్ లెవెల్స్ కి రావట్లేదు, 120 లెవెల్స్ కి రావట్లేదు, వన్ నార్మల్ లెవెల్ కి రాకుండా 180 వరకు ఆగిపోయింది. 2.5 అవర్స్ కి, 3 అవర్స్ కి 180 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml ఉంది. అంటే ఏంటి 180 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml అంటే? అది రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అనమాట. రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే తెలుసు మీకు. సో కిడ్నీ ఫిల్టరేట్ చేస్తున్నప్పుడు గ్లూకోజ్ ని ఫిల్టరేట్ చేస్తుంది, అది గ్లూకోజ్ ని ఫిల్టరేట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీఅబ్జర్బ్ అవుతుంది, గ్లూకోజ్ రీఅబ్జర్బ్ అవుతుంది. ఆ రీఅబ్జర్బ్ అవ్వాలంటే రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి మనకంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్. 180 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml అనేది రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ. అంతకంటే తక్కువ ఉన్నట్లయితేనే మనకి ఫిల్టరేట్ లో ఉన్న గ్లూకోజ్ రీఅబ్జర్బ్ అవుతుంది, లేకపోతే ఫిల్టరేట్ ద్వారా యూరిన్ ద్వారా గ్లూకోజ్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. అందుకని డయాబెటిక్ పేషెంట్స్ లో గ్లూకోజ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. సో అందుకని వీళ్ళకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్లడ్ గ్లూకోజే కాకుండా యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తారనమాట. సో ఎవ్రీ 1 అవర్ కి యూరిన్ శాంపిల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ యూరిన్ శాంపిల్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లో కనపడుతుంది సరే. సో బ్లూ కలర్ లో రీనల్ గ్లూకోజ్ యూరియా అని చెప్పేసి అని అన్నాం, అదనమాట ఇది ఎగ్జామినేషన్. సో అది మీకు సాధారణంగా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ కొలిది అది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక మోడరేట్ నుంచి సివియర్ కి వచ్చినప్పుడు చూడండి, సుమారుగా ఫాస్టింగ్ లోనే 230-240 వరకు ఫాస్టింగ్ లో ఉంది. తర్వాత 1 అవర్ కి చూసినట్లయితే సుమారుగా 350 వరకు రీచ్ అయిపోయిందండి. తర్వాత 2 అవర్స్ కి చూసినట్లయితే అది కూడా 350 అబో, తర్వాత మళ్ళీ రిడ్యూస్ అవుతూ వచ్చి 2.5 అవర్స్ కి, 2.5 అవర్స్ కి సుమారుగా 320 వరకు ఉన్నది. అంటే అది కూడా బాగా ఎక్కువ ఉన్నది అనమాట. సో ఈ గ్రాఫ్ మనం చూసినట్లయితే సివియర్ డయాబెటిక్ పేషెంట్ ఎవరు, మోడరేట్ డయాబెటిక్ పేషెంట్ ఎవరు, నార్మల్ పర్సన్ ఎవరు అనేటువంటి విషయం మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్ ని మన ఎగ్జామినేషన్ చేయడానికి యూజ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ద గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో అడగండి, నేను మీకు విషయాన్ని షేర్ చేస్తాను. అలాగే
కొన్ని వీడియోస్ కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆ వీడియోస్ నేను దీంట్లో ప్లే చేసినట్లయితే కాపీరైట్స్ ఇష్యూ వస్తాయి కాబట్టి, రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్లో కానీ వాట్సాప్లో కానీ వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఆర్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అర్థమైందండి. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు నేను పంపిస్తాను. అది దాన్ని ఒక ఏ ఫోర్ షీట్స్ తీసుకుని మీరు ఆ ఏ ఫోర్ షీట్కి నీట్గా మార్జిన్ తీసుకుని, సో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 అని పెట్టేసి ఎయిమ్ రాసి ఆబ్జెక్టివ్స్ రాసి కంటెంట్ అంతా రాయండి. సో గ్రాఫ్ కూడా ఒకటి మీకు గ్రాఫ్ పంపిస్తాను, మెటీరియల్ కూడా గ్రాఫ్ కూడా ప్లాట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.